सूर्य किरणालु स्वामी पादालकी ताके अरुदैन आलयं ई आलयान्नि स्वयंगा देवेंद्रुडे प्रतिष्ठिंचिनट्लु स्थल पुराणं चेबुतोंदि। इकड़ विशेषमेंटे संवत्सरंलो कोन्नि प्रत्येकमैन रोजुल्लो सूर्य किरणालु आलयंलोनि स्वामीवारी पादालकी ताकुतायि। ఈ అరుదైన ఘట్టాన్ని చూసి ఆ రోజుల్లో ఆ దేవాలయాన్ని సందర్శిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని ప్రతీతి। మరి ఆలయం ఎక్కడుంది, ఏ తేదీలో ఈ అరుదైన ఘట్టాన్ని భక్తులు వీక్షిస్తారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం। आंध्र प्रदेश राष्ट्रंलोनी श्रीकाकुळं जिल्लाकी 2 किलोमीटर्ल दूरंलो अरसवेल्ले अने ग्रामंलो अति पुरातनमैन श्री सूर्यनारायण स्वामी पुण्यक्षेत्रं उंदे। ई आलयंलो उषा पद्मिनी छाय समेत श्री सूर्यनारायण स्वामी वारु कोलुपोयि उन्नारु। ओकप्पुडु ई ग्रामान्नि हर्षवल्ली अनि पिलिचेवारु, कालक्रमेण अदि अरसवेल्लिगा मारिंदनि चेबुतुंटारु। ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం ఈ సూర్య దేవాలయాన్ని గంగరాజులు నిర్మించినట్లు తెలుస్తోంది। ఈ దేవాలయం పక్కనే ఉన్న సూర్యకుండాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది। ఇక పురాణ విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగంలో జీవులను ఉద్ధరించేందుకు తన నాగేటి చాలతో నాగావళి నదిని ఆవిర్భింప చేసి ఆ తీరాన ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో స్వామివారిని ప్రతిష్ఠించాడు। ఆ వింతను తిలకించడానికి దేవతలు స్వర్గం నుండి దిగొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు। అయితే ఇంద్రుడు ఒక్కడు సమయానికి రాలేకపోయాడు। అయితే రాత్రి సమయంలో స్వామి దర్శనం కోసం రాగా నందీశ్వరుడు అడ్డుకున్నాడు। అప్పుడు ఇంద్రుడు కోపానికి గురై వజ్రాయుధం ఎత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో ఇంద్రుణ్ణి విసిరి పారేశాడు। ఆ సమయంలో సూర్య భగవానుడు ప్రత్యక్షమై నా విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించమని మాయమవుతాడు। అప్పుడు ఇంద్రుడు ఆయన చెప్పినట్లే అరసవెల్లిలో శ్రీ సూర్య భగవానుని ప్రతిష్ఠించి ఆరాధించి ఇంద్రుడు ఆరోగ్యవంతుడై తిరిగి తన లోకానికి చేరుకున్నాడని ప్రతీతి। అందుకే నవగ్రహాధిపతి అయిన ఈ స్వామివారిని దర్శిస్తే సర్వగ్రహారిష్టాలు తొలగి శాంతి లభిస్తుందని, చర్మవ్యాధి నిరోధకుడని, చర్మవ్యాధులు అన్ని తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి। ఇక విషయంలోకి వెళితే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11 తేదీలలో అలాగే అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో ఉదయం 6 గంటల నుండి 20 నిమిషాల పాటు 5 ద్వారాల నుండి సూర్య కిరణాలు స్వామివారి పాదాలపైన పడతాయి। ఈ సమయంలో ఆరోగ్యం కోరుకునేవారు, గ్రహబాధలు ఉన్నవారు స్వామిని దర్శిస్తే అన్ని సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం। ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్।